सुप्रीम कोर्ट सैड यू हैव टू अपॉइंट अ डेडिकेटेड कमीशन अंटे इप्पुडु मनम चूसिनाम चूसिंदि कदा एससी एसटी वर्गीकरण कोसम अनि चेप्पनि जस्टिस शमीम अख्तर गारिनि एट्लयिते ओक कमीशन चेयरमैन गा वेसिंद्रो लेकपोते आर्टिकल 340 किंद एट्लयिते मंडल कमीशन एर्पाटु चेसिंद्रो अट्ला भारत राज्यांगान्नि प्रातिपदिकगा चेसुकोनि दांट्लो उन्नटुवंटि प्रोविजन्स आधारंगा ओक इंडिपेंडेंट कमिटी नॉट ए प्लानिंग डिपार्टमेंट नॉट ए बीसी कमीशन एन इंडिपेंडेंट कमिटी विच हैज साइंटिफिक एबिलिटी कॉम्पिटेंसी सोशल अंडरस्टैंडिंग वाल्लु अथॉरिटेटिव गा इंडिपेंडेंट गा वाल्लु मेथडोलॉजी डिफाइन चेसुकोनी वाल्लु अध्ययनं चेयवलसिन अवसरं उंदी अनि चेप्पनी नेत्ति मीद नोरु पेट्टुकोनी भारत राज्यांगं चेप्ता उंदी नेत्ति मीद नोरु पेट्टुकोनी सुप्रीम कोर्ट पलु संदर्भालो तीर्पुलु इच्चिंदी आ तीर्पुलु आर्टिकल 141 एं चेप्तुंदी कॉन्स्टिट्यूशन सुप्रीम कोर्ट ఒకసారి ఒక జడ్జిమెంట్ ఇస్తే అది లా అని చెప్పని ఆర్టికల్ 144 అని చెప్తుంది ఇంత క్లియర్ గా చట్టాలు ఉన్న తర్వాత ఆయన పేరేం పేరు అడ్వకేట్ జనరల్ మరి ఆయన ఎందుకు ఇవాల మిస్లీడ్ చేసేటువంటి ఒక రీతిలో ఈ రోజు ఈ బీసీ కులగణన అనేటువంటి అంశాన్ని ముందుకు పట్టుకొచ్చి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు ఎందుకు ఇవాల భూర వెంకటేశం లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉండి చట్టం రాజ్యాంగం పైన పరిపూర్ణమైన అవగాహన ఉండి ఉండవలసిన వ్యక్తులు కూడా ఇవాళ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు మరి వీళ్ళందరి మాటలను ఏమైనా రేవంత్ రెడ్డి బేఖాతరు చేసి కుట్రపూరితంగా ఇవాళ బీసీల నోట్లో మన్ను కొట్టాలనే ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను వాస్తవానికి ఎయిదర్ ఆర్టికల్ 340 ప్రకారంగా ఒక ప్రత్యేకమైన కమిషన్ ను అపాయింట్ చేసి ఉండాల్సి ఉండే లేదు లేకపోయినా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ 1952 యాక్ట్ ప్రకారంగానైనా ఒక కమిషనర్ ను అపాయింట్ చేసి ఆయన కింద ఇండిపెండెంట్ గా అటానమస్ గా మంత్రులకు ముఖ్యమంత్రులకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా మెథడాలజీ డిఫైన్ చేసి అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు చేసి అంద సామాజిక వేత్తలతో సంప్రదింపులు చేసి కుల సంఘాలతో సంప్రదింపులు చేసి సమాజంతో సంప్రదింపులు చేసిన తర్వాత ఇది చేపట్టాల్సి ఉండే వీళ్ళు ఇష్టారాజ్యమైనట్టు రేవంత్ రెడ్డి సొంత వ్యవహారమైనట్టు ఇవాళ ఈ యొక్క వైఖరికి పాల్పడుతున్నారు.